పార్టీ కార్యాలయం తాజాగా వివాదంలో చిక్కుకుంది. పార్టీ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్కి డబ్బులు ఎగ్గొట్టారన్నటువంటి అభియోగం మీదన ఇప్పుడు కేసు. ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. ప్రకాష్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎస్ఆర్ఆర్ కంపెనీ. 21 కోట్లతో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు ప్రకాష్ సొల్యూషన్స్ వాళ్ళు. నిర్మాణ బిల్లును చెల్లిస్తామని ప్రకాష్ సొల్యూషన్స్కి చెప్పింది తెలుగుదేశం పార్టీ. బిల్లుల చెల్లింపులో ఎస్ఆర్ఆర్ లిమిటెడ్కి సంబంధం లేదంటుంది టీడీపీ. బిల్లును చెల్లించాలని ప్రకాష్ సొల్యూషన్స్ అడిగినా పట్టించుకోలేదు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ప్రకాష్ సొల్యూషన్. తెలుగుదేశం పార్టీతో పాటుగా ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లిమిటెడ్కి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు నోటీస్ ఇచ్చినా కూడా జాప్యం చేయడంతో ఆర్బిటర్ పిటిషన్ దాఖలు చేసిన ప్రకాష్ వివాద పరిష్కారానికి రిటైర్డ్ జస్టిస్ స్వరూప్ రెడ్డి నియమించింది తెలంగాణ హైకోర్టు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ మధ్యవర్తిత్వంతో సమస్యల పరిష్కారం అంటూ జస్టిస్ రమణ గారు తీర్పిచ్చారు. ఆ తీర్పు మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీకి ఇంప్లిమెంట్ అవుతుంది అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో తలెత్తినటువంటి వివాదం కాబట్టి దానికి మధ్యవర్తిగా ఒక న్యాయమూర్తి నియమించబట్టి ఏం జరుగుతుందో చూడాలి.